ఊహించాను నాన్నగారు అంటారు. ఆ ఓర్పు గొప్పదమ్మా, దానిలోనే లోకం ఉంది అంటాడు కుశనాభుడు. కాబట్టి ఓర్పు పట్టలేకపోతే ఎంతమంది ప్రమాదానికి వెళ్ళిపోతారో, ఎప్పుడు పడితే అప్పుడు పనికి మాలిన హాస్య ప్రసంగం చేస్తే ఎంత ప్రమాదాలు వస్తాయో, వాక్కు శక్తి ఏమిటో రామాయణం చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు రామపాదుడి రాజ్యంలో క్షామ ఉంది కాబట్టి అడిగాడు మంత్రుల్ని, ఈ క్షామం పోవాలి, వర్షాలు పడాలి, ఏం చెయ్యాలని అడిగాడు. మహాత్ముడు అరణ్యంలో ఉన్నాడు ఋష్యశృంగుడు, ఆయన కాని వచ్చి అడుగు పెట్టాడా వర్షధారలు పడిపోతాయి. అంతటి ధర్మాత్ముడు తేజస్వి, కానీ ఆయన ఎందుకు వస్తాడు? ఆయనతో వెళ్ళి మాట్లాడడానికి ఎవరి తరం విభండకుడు చూశాడంటే చెప్పిస్తాడు కాబట్టి మేము వెళ్ళమన్నాడు. మరి ఎలా తీసుకురావాలని అడిగారు. అడిగితే చమత్కారమైన ప్రమాదము లేనటువంటి ఒక పద్ధతిని మీకు చెప్తాను రాజా, మీరు అలా చేయండి అన్నారు మంత్రులు. ఇంద్రియార్ఘ్యైరభిమతై నరచిత్త ప్రమాదిభి పురం అనాయ్యామ క్షిప్రం చాధ్యవసీయతాం. మనసుని క్షోభ పెట్టగలిగినటువంటి శక్తి ఇంద్రియములకుంది. ఇంద్రియములు ఏవి చూస్తే, ఏవి అనుభవిస్తే పట్టు తప్పి క్షోభ చెందుతాయో అటువంటి వాటివి, అటువంటివి ఋష్యశృంగుడికి కనపడేటట్టు చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఋష్యశృంగుడు ఇది ఇస్తే వస్తానడానికి ఆయన నాకు ఇది లేదండం, నిత్యతృప్తుడు. మరి ఇప్పుడు ఆయన వెంపర్లాడాలంటే ఆయన యవ్వనంలో ఉన్నాడు కాబట్టి బాగా అలంకరింపబడినటువంటి సౌందర్యవతులైన గణికలంటే వేశ్యల్ని పంపించారు. వాళ్ళు ఏం చేశారు, దగ్గరికి వెళ్ళాలంటే విభండకుడు ఉన్నాడేమో ఆశ్రమంలో భయం, చెప్పిస్తాడు నా కొడుకు దగ్గరికి ఎందుకు వచ్చాడు. అందుకని వాళ్ళు వెళ్ళడం మానేసి దూరంగా ఎక్కడో పాటలు పాడుకుంటున్నారు. ఒకవేళ విభండకుడు చూస్తే ఎందుకున్నారు ఇక్కడ అంటే, ఓహో మీరు ఇక్కడ ఉన్నారని మాకు తెలియదని వెళ్ళిపోవచ్చు. ఋష్యశృంగుడు వస్తే కార్యం నెరవేరుతుంది. అందుకని వాళ్ళు పాటలు పాడుతున్నారు. అక్కడికి ఒక రోజున దైవవశాత్తు అనే అనవలసి ఋష్యశృంగుడు వెళ్ళాడు. వచ్చినవాడు విభండకుడు కాడు ఋష్యశృంగుడే అని వాళ్ళు ఎలా గుర్తుపట్టారు? కొమ్ము, అదే ఆధారం, తల మీద కొమ్ము ఉంది కదండి. వాళ్ళు సంతోషించారు, వచ్చేశారు ఋష్యశృంగుడే. ఆయన దగ్గరకు వచ్చాడు. వచ్చిన తరువాత ఆయనతో వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన అడిగాడు, మీరెవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారని అడిగాడు. అడిగితే మేమందరం కూడా వేదం నేర్చుకుంటూ ఉంటాం, మేమందరం కూడా మా స్వకర్మమేం చేస్తుంటాం. ఆయనకి అలా చెప్తేనే సంతోషిస్తాడు, అంతకన్నా ఇంకోటి చెప్తే ఆయనకి తెలియదు. వెడుతూనే మేము వేశ్యలు అంటే అంటే ఏమిటంటాడు ఆయనకి, అసలు స్త్రీ పురుష భేదమే తెలియదు. అందుకని వీళ్ళందరూ ఈ మాట చెప్తే ఆయన అన్నాడు, మీరు ఎంతటి మహాత్ములు కాబట్టి మీ అందరూ మా ఆశ్రమానికి రండి అన్నారు. రామాయణంలో ఒక గమ్మత్తు ఉంది అక్కడ శ్లోకంలో, ఏమిటో తెలుసా అండి ఆ శ్లోకంలో రహస్యం. ఇహాశ్రమ పదోస్మాకం సమీపే శుభదర్శనా కరిష్యేవోత్ర పూజాం వై సర్వేషాం విధిపూర్వకం అన్నాడు ఋష్యశృంగుడు. సర్వేషాం అన్నాడు. తెలుగులో దీన్ని మార్చడం కుదరదు, సంస్కృతానికే ఉందా పట్టు. సర్వేషాం అంటే మగవాళ్ళని అంటారు, సర్వాసాం అంటే ఆడవాళ్ళని అంటారు. మీరందరూ మా ఆశ్రమానికి రండి. సర్వేషాం అంటే మగ ఆడ తేడా తెలియదుగా ఋష్యశృంగుడికి, అందుకని వాళ్ళు కూడా తనలాంటి వాళ్ళే అనుకున్నాడు. అనుకుని ఆ భూమి అందరూ ఎంత ఎలా ఉన్నారో నా దగ్గర పూజ స్వీకరిద్దరు కానీ నా ఆశ్రమానికి రండి అన్నాడు. సర్వాసాం ఆడవాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. పెడితే ఆయన ఏం చేశాడు, తతస్తాతం సమాలింగ్య సర్వాహర్ష సమన్వితా వాళ్ళ ఆయన వాళ్ళని కూర్చోబెట్టి ఆగతానాం తత పూజాం ఋషిపుత్రశ్చకార ఇదమర్ఘ్యం ఇదం పాద్యం ఇదం మూలం ఫలంచన. వాళ్ళని కూర్చోబెట్టి ఆసనం ఇచ్చాడు, అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, చేతులు కడిగాడు, కాళ్ళు కడిగాడు, వాళ్ళకి పళ్ళు పెట్టాడు, తినండి అన్నాడు, మీరేం చదువుకుంటున్నారన్నాడు, మేము ఇచ్చేసుకుంటాం, మీరేం చేస్తుంటారు, మేము ఇలా స్వాధ్యాయం చేస్తామని కబుర్లు చెప్పారు. వాళ్ళు అన్నీ విని అన్నీ చూసన్నారు, ఎందుకు వచ్చారు వాళ్ళు, ఈయన తీసుకెళ్ళిపోవాలి, ఈయన ఇత పూర్వం ఏది తెలియదో అది రుచి చూపించాలి. అందుకని ఇంద్రియములను ఉద్రేకపరచాలి. నేను వాళ్ళు అన్నారు ఇవి పళ్ళు నువ్వు తినన్నారు, మా మేము తినే పళ్ళు ఇవి తినన్నారు. ఏం తెచ్చారు, ఓ పళ్ళు కావు, రజోగుణ సంపత్తిని కల్పించగలిగినటువంటి ఇంట్లో పచనం చేయబడినటువంటి పదార్థములు, మధుర పదార్థములు, ఆ పదార్థములు, ఈ పదార్థం ఏవో రొట్టెలు అవి ఇవి, ఓ లడ్లు అనుకోండి, జిలేబీలు అనుకోండి, ఏవో అనుకోవడానికి తప్పే ఉంది, ఏవో అలాంటి పదార్థాలన్నీ తెచ్చి అక్కడ పెట్టి పళ్ళు అన్నారు. ఆయన ఇవి పళ్ళు ఏమిటి అని ఆయన అనలేదు. ఎందుకనలేదు, ఆయనకి తెలియదు. ఎందుకంటే ఆయనకి ఏమిటి తెలుసు, వాళ్ళ నాన్నగారు ఇచ్చిన పళ్ళు తినడమే తెలుసు. అందుకని ఆయనేమనుకుంటున్నాడు, ఓ ఇవి పళ్ళేలా ఉంది, తింటారులా ఉంది అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయనది తిన్నాడు, తినేటప్పటికి బుద్ధి మారుతుంది. అదే వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ
మేము బయలుదేరుతున్నాము, ఎప్పుడైనా మాకు కనపడుతుండే మేము అక్కడ పాటలు పాడుతూ ఉంటామని అందరూ ఆయన్ని కౌగిలించుకుని వెళ్ళారు. ఇప్పుడు ఆయనకి స్పర్శలో ఒక తేడా, ఇంతకన్నా స్పష్టంగా నేను చెప్పక్కర్లేదు ఉపన్యాసం. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కానీ ఈయన మనసు మాత్రం క్షోభించడం మొదలు. వాళ్ళు ఎక్కడ కనపడతారు ఎక్కడ కనపడతారని తండ్రి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ కోసం ఈయన తిరిగారు. తిరిగితే వాళ్ళు కనపడ్డారు, వాళ్ళకి తెలిసి వస్తారనిక. వాళ్ళు ఏమనుకోకు, మా ఆశ్రమం ఇక్కడే ఉంది, నిన్న మేము నీ ఆశ్రమానికి వచ్చాంగా, నువ్వు ఇవాళ మా ఆశ్రమానికి రాని ఊళ్ళోకి తీసుకెళ్ళారు. ఊళ్ళోకి తీసుకెళితే ఎప్పుడైతే అంగరాజ్యంలోకి ఆయన ప్రవేశించాడో గమ్మత్తు జరిగింది. అడవి దాటాడు, అంగరాజ్యంలో అడుగు పెడుతున్నాడనాలో పెట్టాడనాలో వచ్చేసాడనాలో మనకి తెలియదు. ఎందుకో తెలుసండి, రామాయణం అంత గమ్మత్తు. తత్ర చానీయమానేతు విప్రేతస్మిన్ మహాత్మని వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయం స్తదా. ఆయనతో వర్షం వచ్చేసింది, ఆయన వచ్చాక వర్షం రాలేదు, ఆయనతో వచ్చేసిందంటే వర్షం. పర్జన్యుడు ప్రీతి చెందాడు, ఇంతటి మహాత్ముడు అడుగు పెడుతున్నాడు, వర్ష ధారలు పడ్డాయి, వచ్చిన క్షామం పోయింది, ప్రజలందరూ సంతోషించారు. ఇప్పుడు రాజు ఏం చేశాడో తెలుసా అండి, గబగబా వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ ఉన్నటువంటి మట్టి తన తలకి తగిలేటట్టుగా నేల మీద పడి నమస్కారం చేశాడు. ఎందుకని, ఒక బ్రాహ్మణుడితో మాట్లాడినప్పుడు ఏ మాట మాట్లాడకూడదో అని మాట్లాడితే ఆయన ఆగ్రహానికి గురైతే ఎంత ప్రమాదం ఉంటుందో తెలుసుకున్నాడు. ఇప్పుడు కూడా ఒక ప్రమాదం లోపల ఉంది, ఏమిటది, విభండకుడికి తెలిస్తే. అందుకని ఇంత అనుగ్రహించావు మహానుభావ, నువ్వు పరమప్రీతి చెందుతావు, ఎన్ని దోషాలున్నా క్షమించేస్తావు, నేల మీద పడిపోతే కాబట్టి ప్రీతి చెందుతావని నేల మీద పడిపోయాడు. ఇప్పుడు జ్ఞానం వచ్చింది రాజుకి, నేల మీద పడ్డాడు, చూశాడు మీ నాన్నగారు క్షమించాలి నువ్వు క్షమించాలి, ఏ క్షమించినట్టే ఏం పర్వాలేదు. అంతఃపురంలోకి వెళ్ళాడు. అంతఃపురం ప్రవిశ్వాస్మై కన్యాం దత్వా యథావిధి శాంతాం శాంతే నమనసా రాజా హర్షమవాపసః. ఆ ఋష్యశృంగుడికి ఇచ్చి శాంతాదేవిని తన కుమార్తెని వివాహం చేశాడు. ఋష్యశృంగుడు కూడా మామగారి దగ్గరే ఉంటున్నాడు, చాలా ఆనందంగా ఉంటున్నారు. ఎవరు చెప్తున్నారు ఈ కథ, సుమంత్రుడు దశరథ మహారాజుకి అంతఃపురంలో చెప్తున్నాడు. ఆ ఋష్యశృంగుడు ఉన్నాడు రోమపాదుడి అల్లుడు, నీకు రోమపాదుడు స్నేహితుడు, నాకు ఆనాడు బ్రహ్మమానసపుత్రుడు ఏం చెప్పాడో తెలుసా, ఆనాడు ఋషులతో చెప్పిన విషయం ఏమిటో తెలుసా, ఇక్ష్వాకు వంశంలో దశరథుడు పుడతాడు, కానీ ఆయనకి బిడ్డలుండరు, బిడ్డలు లేకపోతే అశ్వమేధయాగం చేద్దాం అనుకుంటాడు, కానీ ఆ అశ్వమేధయాగం చేసి ఆయన యొక్క పాపాన్ని పోగొట్టి ఆయన పుత్రవంతుడై తండ్రి అయి స్వర్గాన్ని పొందాలంటే అపారమైనటువంటి తపశ్శక్తి కలిగిన మహాపురుషుడైన ఋష్యశృంగుడు శాంతాసహితుడై వచ్చి కూర్చోవాలి, కూర్చుంటేనే పూర్ణత్వాన్ని పొందుతుంది, ఋష్యశృంగుడు రాకపోతే మాత్రం ఎన్నున్నది పూర్తం. కాబట్టి ఋష్యశృంగుడిని నువ్వు తీసుకురావాలి, తీసుకురావాలంటే రెండే మార్గాలు, నువ్వే బయలుదేరి వెళ్ళాలి, ఎవరినో పంపించక, నువ్వు వెళ్ళు, వెళ్ళి నువ్వే నమస్కారం చేసి రోమపాదుడిని అడుగు. అల్లుడు పుత్రపంచకంలో ఒకడు, ఐదుగురు కొడుకుల్లో అల్లుడు కూడా ఒకడు, కాబట్టి మామగారికి స్వాతంత్ర్యం ఉంటుంది, పెద్దవాడు కాబట్టి మామగారిని అడుగు, అయ్యా మీ అల్లుడిని పంపించు నేను యజ్ఞం చేస్తానని అడుగు, నీ మీద ప్రీతితో స్నేహితుడు కాబట్టి రోమపాదుడు పంపిస్తాడు, శాంతాసహితుడై వస్తాడు, గృహస్థాశ్రమంలో ఉన్నాడు కాబట్టి భార్యతో కలిసి వస్తాడు, పార్వతీ పరమేశ్వరులు లాంటి వాళ్ళిద్దరూ చక్కగా నమస్కారం చెయ్యొచ్చు కాబట్టి ఇద్దరిని తీసుకురా అన్నాడు. బయలుదేరాడు దశరథ మహారాజు గారు, వెళ్ళాడు. అంగరాజు కూతురు పేరు శాంత, ఆ శాంత ఆ ఋష్యశృంగుడు ఆ అంగరాజ్యంలో ఉండడాన్ని గమనించి అక్కడికి వెళ్ళిన దశరథ మహారాజు గారు రోమపాదుడి దగ్గరికి వెళ్ళి ఓ మాట చెప్తున్నాడు, అనపత్యోస్మి ధర్మాత్మన్ శాంతాభక్త మమక్రతుం ఆహరేత త్వయాజ్ఞప్త సంతానార్థం కులస్య చ. మహానుభావ రోమపాదుడా, నీ అల్లుడు ఋష్యశృంగుడు ఉన్నాడే, మీ అమ్మాయి శాంతని నా రాజ్యానికి పంపిస్తే నేను చేసేటటువంటి యజ్ఞానికి వాళ్ళిద్దరూ వచ్చి కూర్చున్నారా, ఆధ్వర్యం వహించాడా, దేవతలు ప్రీతి చెందుతారు, యజ్ఞం పూర్తవుతుంది, నాకు కొడుకులు పుడతారు, స్వర్గలోకానికి ఎడతాను, నీ అల్లుణ్ణి పంపవయ్యా అని అడిగాడు. అడిగితే ప్రీతి చెందాడు రోమపాదుడు, తప్పకుండా పంపిస్తానన్నాడు. దశరథ మహారాజు గారు ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్ళాడు, మామగారిని అడిగి విడిచిపెట్టకూడదుగా,
మహానుభావుడు కదా, ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించాడు. తంచ రాజా దశరథో ఎస్టు కామ కృతాంజలి ఋష్యశృంగం విజశ్రేష్టం వరయిష్యతి ధర్మవిత్ యజ్ఞార్థం ప్రసవార్థం చ స్వర్గార్థం చ నరేశ్వర లభతే చ సతం కామం ద్విజముఖ్యా దిశాంపతి దిశాంపతి. అయ్యా మహానుభావ ఋష్యశృంగుడా, నేను ఇంతకన్నా ఏం చెయ్యగలను? నా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. నువ్వు శాంతాసహితుడవై వచ్చి ఆ యజ్ఞంలో నువ్వు వచ్చి కూర్చుని నా చేత చేయిస్తే, నీ తపశక్తి చేత నువ్వు కూర్చుని చేయిస్తే దేవతలు అనుగ్రహిస్తారు, నాకు కొడుకులు పుడతారు. మహానుభావా రావయ్యా అన్నాడు. ఇలా చేతులు జోడించి నేల మీద పడి కూర్చుని అడిగితే మహాత్ములైన వారు ఎంత కష్టానికైనా సిద్ధపడి అవతల వాళ్ళకి లొంగిపోయి ఆ కార్యానికి బయలుదేరిపోతారు. ఎందుకంటే వాళ్ళ హృదయములంతా ప్రసన్నం కాబట్టి. ఋష్యశృంగుడు అంటే